My subscriber wants to have a plate full of cash. What do you think? తిను నా సబ్స్క్రైబర్ నేను రీసెంట్ గా స్మాల్ బిజినెసెస్ కి సపోర్ట్ చేయమని పెట్టిన కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో నలుగురిని సెలెక్ట్ చేసి ఒక 250,000 క్యాష్ గేమ్ పెట్టా. ఆ గేమ్ లో గెలిచిన సబ్స్క్రైబర్ అయితే సో గేమ్ అయిపోయిన నెక్స్ట్ డే మన సబ్స్క్రైబర్ కు 250,000 క్యాష్ ని ఇవ్వడం కోసం అండ్ షాపింగ్ కి తీసుకెళ్లడం కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళా. ఇంట్లో చెప్పావా లాని వస్తున్నారు అని చెప్పాను. నమస్తే అండి. అబ్బాయి 250,000 విన్ అయ్యాడు. ఏం మరి ఏం కొనమని చెప్తారు? కూర్చోండి సార్. మీరు కూడా చూస్తున్నారా? ఇప్పుడు మీ అబ్బాయిని తీసుకొని వైజాగ్ వెళ్ళబోతున్నాం. ఏవేవి కొనుక్కుంటాడు అన్నది తన ఇష్టం. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఒక్కసారి ఫైనల్ గా. సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్స్ చాలా హ్యాపీ అండ్ ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు. ఇలా వీళ్ళతో ఒక 5 మినిట్స్ మాట్లాడాక మేము షాపింగ్ కి స్టార్ట్ అయిపోయాం. మీరు బట్టలు తగలేకపోతున్నారు. ఇంకా అవన్నీ అయిపోయాయి, ఇంకా రోజులు అయిపోయాయి. చూద్దాం ఏవే తీసుకుంటాడో. అదే మళ్ళీ కలుద్దాం. షాపింగ్ కన్నా ముందు లంచ్ టైం అయింది. సో నేను నా సబ్స్క్రైబర్ మాత్రమే ప్రైవేట్ గా లంచ్ చేసే విధంగా ఒక టాప్ రెస్టారెంట్ ని ఫర్ 2 అవర్స్ అరేంజ్ చేశా. చైనీస్ ఎప్పుడైనా ట్రై చేసావా? సబ్స్క్రైబర్ కి మన స్టైల్ లో క్యాష్ ని హ్యాండ్ ఓవర్ చేసేసా. మై సబ్స్క్రైబర్ వాంట్స్ టు హావ్ ఎ ప్లేట్ ఫుల్ ఆఫ్ క్యాష్. వాట్ డు యు థింక్? అండ్ ఆ రెస్టారెంట్ లో ఉన్న టాప్ ఫుడ్ వెరైటీస్ అన్ని ఆర్డర్ చేశా. లంచ్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఇంకొక 20 మినిట్స్ లో మన సబ్స్క్రైబర్ కి షాపింగ్ టైం స్టార్ట్ అవబోతుంది. ఖర్చు పెట్టడానికి రెడీనా? రెడీ బ్రో. గుర్తుంది కదా తను మనతో ముందు చెప్పినట్టే ఎట్టి పరిస్థితుల్లో ఈ 250,000 క్యాష్ ని గంటలో ఖర్చు పెట్టేయాల్సి ఉంటుంది. ఎంత సేపు లో ఖర్చు పెట్టగలరు? 1 అవర్ పడుతుంది. సో సబ్స్క్రైబర్ కి ముందు కన్ఫ్యూషన్స్ రాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ఏవేవి కావాలి అని లిస్ట్ రెడీ చేసుకోవడానికి 20 మినిట్స్ టైం ఇచ్చా. ఇప్పుడు మన సబ్స్క్రైబర్ రెడీ అంటున్నాడు. చూద్దాం ఈ 250,000 క్యాష్ ని గంటలో ఎలా ఖర్చు పెడతాడు అని. పదండి. ఓకే, ఆర్ యు రెడీ? రెడీ బ్రో. కమ్ ఆన్. టైం స్టార్ట్ అయిన 30 మినిట్స్ లోనే సబ్స్క్రైబర్ టీవీ, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్, మైక్రోవేవ్ ఓవెన్, హోమ్ థియేటర్, 1 అవర్ అండ్ ఇంకా మొబైల్ ఫోన్ ను సెలెక్ట్ చేసుకున్నాడు. తెలుసు కదా మంది, వీలైనంత డిడక్షన్ చేయండి. స్పెషల్ ప్రైస్ లో 1,37,500. షూర్ అండి? ఇంకా తగ్గంట విన్నావు కదా హరి సార్, నీకు ఎంత తగ్గించాలని తగ్గించారు. ఆల్రెడీ 30 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వరకు మన సబ్స్క్రైబర్ 250,000 క్యాష్ లో 30,000 చారిటీకి ఇచ్చాడు. 30,000 చారిటీకి మరి డొనేట్ చేస్తున్నా 100%. అండ్ 1,40,000 వర్త్ ఐటమ్స్ తన ఇంటి అవసరాల కోసం తీసుకున్నాడు. 1,40,712. సో ఇంకా 80,000 బ్యాలెన్స్ ఉంది. కానీ ఇప్పుడే మన సబ్స్క్రైబర్ నన్ను ఒక రిక్వెస్ట్ అడిగాడు. 8 మంత్స్ బ్యాక్ మన సబ్స్క్రైబర్ వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నప్పుడు కొంత అమౌంట్ అవసరమైతే వాళ్ళ మదర్ గోల్డ్ చైన్ ని 85,000 కి మార్టేజ్ తాకట్టు పెట్టాడు. చాలా మంత్స్ నుంచి దాన్ని విడిపించడానికి ట్రై చేస్తున్నా బట్ అవ్వట్లేదు. సో మన సబ్స్క్రైబర్ అడిగిన రిక్వెస్ట్ ఏంటంటే ఈ మిగిలిన అమౌంట్ తో ఆ గోల్డ్ చైన్ ని విడిపించచ్చా. వై నాట్? నేనెందుకు కాదంట. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇదంతా చేస్తుంది వాళ్ళ ఫ్యామిలీ ఫేస్ లో స్మైల్ చూడడం కోసమే కదా. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు జస్టిఫై అయిందా? 1000% అయింది. ఈ మిగిలిన అమౌంట్ తో ఏం చేయబోతున్నావు? మా అమ్మది గోల్డ్ బ్యాంక్ లో లోన్ ఉంది, అది రిలీజ్ చేసి అమ్మకి గిఫ్ట్ ఇచ్చేస్తాం. గోల్డ్ అయితే అక్కడ కూడా వెళ్దామా? షూర్. కానీ ఆల్రెడీ బ్యాంక్స్ క్లోజింగ్ టైం అయిపోవడం వల్ల ఈ చైన్ ని రిలీజ్ చేయడం కోసం మనం నెక్స్ట్ డే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం అఫీషియల్ గా మన సబ్స్క్రైబర్ ఈ 250,000 క్యాష్ ని 1 అవర్ లో ఖర్చు పెట్టేసినట్టే. ఇప్పుడు పదండి, ఫస్ట్ ఐటమ్స్ అన్ని తీసుకెళ్లి వాళ్ళ ఫ్యామిలీ రియాక్షన్ ని చూద్దాం. అంటే ఆడి గెలాలని అనుకుంటున్నాను బాబు అని అన్నాను. ఆడితేనమ్మా మరి తర్వాత దేవుడి దయ్యా, అవతల ఆ గేమ్ ఆడించని ఆయనదయ్యా. చాలా సంతోషంగా ఉందండి, ఎప్పుడూ కూడా అనకూడదు కానీ చాలా హ్యాపీ. చాలా మంది సాయం చేసినంత చాలా సంతోషంగా ఉందమ్మా నువ్వు. దేవుడు మమ్మల్ని ఎప్పుడు చల్లగా చూడాలి. అది అది వాషింగ్ మెషిన్ వెళ్తుంది, ఇంకో ఫ్రిడ్జ్. చిన్న ఫ్రిడ్జ్ చూపిస్తే లేదు డబల్ రాడ్ తీసుకో పెద్దది అని చెప్పి తీసుకున్నాను. రేపటి కల్లా ఇవన్నీ మీ ఇంట్లో సెట్ అయిపోతాయి. నేను వచ్చి చూస్తాను మళ్ళీ రేపు. మీరు రేపే కదా ఎప్పుడు వచ్చినా వెళ్తాను. మీరు రావడం ఏదో లక్కలా ఫీల్ అవుతా. హరికి ఇచ్చిన 250,000 లో రేపు ఇంకొంత వాడబోతున్నాడు. అది ఏంటి, ఏం చేయబోతున్నాడు అన్నది చూద్దాం రేపు. అంతవరకు మీరు ఏ అడగకండి, నువ్వు చెప్పకూడదు. ఎట్టి పరిస్థితుల్లో నేను చెప్పినా ఇంట్లో మాటలు వస్తాయి.
అడుగుతాడు అయినా నువ్వు చెప్పకూడదు ఓకేనా ఎట్టి పరిస్థితిలో. సో ఇలా మాట్లాడిన తర్వాత మళ్ళీ రేపు వస్తానని నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాము. అండ్ నెక్స్ట్ డే వరకు వెయిట్ చేసి ఆ బ్యాంక్ వెళ్ళి ఆ చైన్ కూడా రిలీజ్ చేసేసాం. ఇప్పుడు వాళ్ళ మదర్ కి సర్ప్రైజ్ ఇవ్వడమే లేట్ పదండి. తెలుసా మీ మమ్మీకి? తెలియదు. సర్ప్రైజ్ చేద్దాం. మీరే చేయాలని సరే సరే మీరే అవ్వాలి. ఓకే ఇదేనా మీ కొత్తది? నేనే ఆన్ చేయాలా? ఓకే సూపర్ ఆన్ అయింది. ఇది ఇంకా ఇన్స్టలేషన్ అవ్వాలి. ఇన్స్టలేషన్ అవ్వలేదు అంటే ఇన్స్టలేషన్ వాళ్ళు రాలేదు. ఇవన్నీ తీసుకున్నాడు మీ అబ్బాయి? 153,000. 153,000 అయింది. 30,000 షారిటీ ఇచ్చాడు. మిగిలిన డబ్బులతో మీకోసం మీ చైన్ అది తాకట్లో ఉండిపోయింది అన్నారు అంటే కదా. ఇప్పుడున్న పరిస్థితులు అయితే తేలేమేమో అనుకున్నాం. అయితే చాలా సంతోషం. మీ అబ్బాయికి ఇల్లు కట్టుకునేటప్పుడు అట్లా పెట్టాం. మీరు ఇంకేది ఈ రోజు నుంచి ఇది వేసుకోవచ్చు కదా? తెచ్చుకోలేము అనుకున్నాం. ఇప్పుడు అది వచ్చింది మీ ఫ్రిడ్జ్ టీవీ వాష్ మీకు శ్రమ లేకుండా వాషింగ్ మిషన్. నా తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్ అని మీకు. చాలా చిన్నది ఇది. మీకు ఎంత గిఫ్ట్ ఇచ్చినా కానీ అది మీకు చిన్నదే నాకు తెలిసి. లేదు లేదు అలా వేయాలి. మీరు చూస్తాను స్కెచ్ అది. స్కెచ్ థ్యాంక్స్ అది చాలా బాగుంది. ఆ చైన్ ఇచ్చాక లిటరల్ గా హ్యాపీనెస్ తావిడ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసినప్పుడు హరి కూడా ఊహించుండడు ఇలా వచ్చి 250,000 గెలుస్తాడని. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ని ప్రెస్ చేయండి. నేను పెట్టే కాంటెస్ట్ లో వెంటనే పార్టిసిపేట్ చేయండి. ఏమో మీరు కూడా ఇలా వచ్చి గేమ్ ఆడొచ్చు. 14,500 మైక్రో ఓవెన్ అంత హ్యాపీగా చాలా హ్యాపీ. సో ఇలా స్మాల్ బిజినెసెస్ కి సపోర్ట్ చేసినందుకు నా సబ్స్క్రైబర్స్ లో నలుగురికి కొంత క్యాష్ తోను అండ్ అంతకన్నా ఇంపార్టెంట్ ఫేమ్ గుర్తింపుతోను రివార్డ్ చేయగలిగా. అండ్ బై ద వే ఈ సిరీస్ లో కొన్ని గేమ్స్ డ్రామటైజ్ చేయబడ్డాయి కేవలం మీ ఎంటర్టైన్మెంట్ కోసం అండ్ సబ్స్క్రైబర్స్ మధ్య కాంపిటీషన్ పెంచడం కోసం. మీకు తెలుసు నా సబ్స్క్రైబర్స్ అంటే నాకు ఎంత ఇష్టమో. వాళ్ళకి నిజంగా ఇబ్బంది కలిగించేవి ఏవి నేను చేయను. నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తా. బాయ్. సబ్స్క్రైబ్ టు హర్ష సాయను.